అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు 14 సంవత్సరాల్లో ఇప్పుడైనా ఈ కార్యక్రమం చేశారు అంటే దాని గురించి మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. అదేమంటే చంద్రబాబు నాయుడు ఒక మార్క్ పెట్టుకున్నాడు, ఆయనే ఆయన ఆయన పత్రికలు. నాకు ఒక విజన్ ఉంది అంటాడు. ఏం విజన్ ఉంది చంద్రబాబు నాయుడు గారు, నాకు అర్థం కాలేదు. వాట్ ఈజ్ యువర్ విజన్? నేను గుర్తు చేసుకోండి ఒకసారి, చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నాడు, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు, కేసులో పట్టుబడి ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ ఉన్న తర్వాత న్యాయస్థానాలు వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపితే 53 రోజులు ఉన్నాడు. 53 రోజులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుకుంటూ వచ్చాడు అంటే, ఆయన ఆయన పత్రికలు ఆయన బంధువులు, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగోలేదు, ఉళ్ళంతా ఏదో భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేసింది, ఆయనకి అసలు గుండె జబ్బు ఉంది, ఇలా అయితే ఆయన ఎక్కువ కాలం నెట్టలేడు, 52 రోజులు అయిపోయింది, ఆయన తిరిగి వస్తాడా రానా, ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది, చివరికి ఆయనకి ప్రాణాపాయం ఉంది అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాశారు. బయటకు వచ్చాడు, ఏమండి ప్రాణాపాయం ఉంది ఆయనకి, ఏంటి ఆయన విజను? రోపలుంటే ఏడుపులు పెడబొబ్బలు, బయటికి వస్తే అరుపులు కేకలు. ఇంతకన్నా ఏమైనా ఉందా? ఆపరేషన్ ఆపరేషన్ అని ఆపరేషన్ కోసం వచ్చాడు, ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేదు, అది వేరే విషయం అనుకోండి. అంటే ఏమిటి దాని అర్థం? చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏమిటంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారి విజన్ అని మనం చేస్తున్నా. అలాంటి విజన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చేశారు. ఇలాంటి విజన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రకరకాలుగా చెప్తున్నాడు. ఇంకొక విజన్ ఉంది ఆయన దగ్గర, ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసే విజన్, దస్తాలు దస్తాలు మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడు, లేనిపోయినవన్నీ చెబుతాడు, దానిలో పొందుపరుస్తాడు, అసాధ్యమైనవి కూడా చేసేస్తానంట. అంతే, రైతు రుణమాఫీ చేసేస్తా, డోక్రా మహల్ రుణమాఫీ చేసేస్తా, కాపులకి 10 కోట్ల రూపాయలు ఇచ్చేస్తా, కాపులను బీసీలో చేర్చేస్తా, అసాధ్యమైనటువంటి విషయాలను సాధ్యం కానటువంటి విషయాలను అన్నిటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తాడు, రిలీజ్ చేస్తాడు. దట్ ఈజ్ హిస్ విజన్. ఎన్నికలు అయిపోతాయి, గెలుస్తాడు అనుకోండి, ఆ మేనిఫెస్టోని మాయం చేసేస్తాడు, ఆ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసేస్తాడు, ఎక్కడ ఉంటే అవి కొనుక్కొచ్చి తగలేసేస్తాడు. దిస్ ఈజ్ ద విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఇది, మేనిఫెస్టో రిలీజ్ చేయటం, ఎన్నికల్లో గెలిపిస్తే మేనిఫెస్టోని మాయం చేసేటటువంటి విజన్ కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు, నాది విజన్, జగన్ ది పాయిజన్. బాగుంది కదా డైలాగు, ఈయన విజన్ అంట, జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ అంట. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ ఎలా అయిద్దయ్యా? 253 కోట్ల రూపాయలు బటన్ నొక్కి పేద ప్రజలకు ఇస్తే విషయం ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా.